జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి మూడోసారి ప్రధాని పీఠం దేశం కోడై కూస్తోంది సర్వేలతో పాటు విశ్లేషకులు బహిరంగంగానే మోదీ విజయాన్ని అంగీకరిస్తుంటే విమర్శకులు నర్మగర్భంగా తమ అంగీకారాన్ని వ్యక్తం చేస్తున్నారు విపక్ష పార్టీలు కూడా తమ ఓటమిని ఇప్పటికే జీర్ణం చేసుకున్నట్లు కనిపిస్తోంది అందుకే తమ పోరాటం రెండు వేల ఇరవై నాలుగు కాదని ఇరవై తొమ్మిది కోసమని కొన్ని పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి ఈ వ్యాఖ్యలను బట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మోదీకి ఇప్పటికే పట్టం కట్టినట్టు అర్థమవుతోంది ఈ క్రమంలో మోదీ త్రీ పాయింట్ ఓలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తారని ప్రజలు భావిస్తున్నారు మోదీ షాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ముందస్తు సమాచారాన్ని తమ ప్రసంగాల ద్వారా తెలియజేస్తున్నారు ఈ క్రమంలో మోదీ మరోసారి గెలిస్తే తీసుకొచ్చే సంస్కరణలు ఏమిటి వీటిని తీసుకురావడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం తాజాగా అమిత్ షా ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఒక వ్యాఖ్య చేశారు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే ఫైనల్ అని దాన్ని మార్చే అధికారం ఎవరికీ ఉండదని చెప్పారు కేంద్రం చేసిన చట్టాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటోందన్న విషయంలో భాగంగా అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు దీంతో మోదీ అధికారంలోకి వచ్చాక న్యాయపరమైన సంస్కరణలు తీసుకురావడానికి అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది గత కొన్నేళ్లుగా కేంద్రానికి న్యాయశాఖకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది కొలీజియం వ్యవస్థ నుంచి అన్ని చట్టాలపై రివ్యూ చేయడం కేంద్రం చేసిన చట్టాల్లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తీర్పులు ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి కొద్ది రోజుల క్రితమే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది కేంద్రం తన చట్టంలో కల్పించిన గోప్యత అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది పార్టీలకు విరాళాలు ఇచ్చిన కంపెనీల వివరాలన్నీ ప్రజలకు తెలియజేసేలా ఉంచాలని ఎస్బీఐని ఆదేశించింది దీంతో ఇప్పటికే కంపెనీల వివరాలు ఏ పార్టీకి ఎన్ని వివరాలు అందాయన్న విషయాలు బయటపడ్డాయి దీంతో కేంద్రం కల్పించిన గోప్యత అంశానికి భంగం వాటిల్లింది దీనిపై సుప్రీంకోర్టు తన వాదన సమర్థించుకోవచ్చు కంపెనీలు ఏ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చాయి వీటి వల్ల ప్రభుత్వాల నుంచి కంపెనీలకు క్విడ్ ప్రోకో విధానంలో ఏమైనా లాభం చేకూరిందా అనే విషయాలు ప్రజలకు తెలియాలి అన్నది సుప్రీంకోర్టు వాదన మరోవైపు అందులో కుంభకోణం ఏదైనా జరిగితే వాటిని పట్టుకోవచ్చు కానీ గోప్యత అంశానికే భంగం కలిగించడం తప్పు అన్నది ప్రభుత్వ వాదన ఇక సీఏఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ వంటి చట్టాలపై సుప్రీంకోర్టు విచారణ జరపడం వంటివి జరిగాయి సిఏఏపై విచారణలో రోహింగ్యాలు భారతీయులు కాదనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పింది జ్యుడిషియరీ రోహింగ్యాలకు ప్రత్యేక కేటగిరీ తయారు చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని దీన్ని మానుకోవాలని ప్రభుత్వం తెలిపింది కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య ఎన్నో విషయాల్లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి దీనిపై న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా కొన్నిసార్లు ఆక్షేపించారు పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది అదే సమయంలో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా చేస్తే చాలు ఇటువంటి విషయాల్లో ఏదైనా అభ్యంతరం ఉంటే అందులో మార్పులు చేర్పులు సూచించే అధికారం సుప్రీంకోర్టులకు ఉంది దీంతో పాటు మరీ తీవ్రమైన చట్టాలైతే వాటిని కొట్టివేసే అధికారం కోర్టులకు ఉంటుంది కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు రోహింగ్యాల వంటి వారికి కూడా అనుకూలంగా వ్యవహరిస్తుంది అన్నది కేంద్రం వాదన రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించాలని కోర్టులు భావిస్తున్నాయా అని బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు దీంతో మోదీ గనక మరోసారి అధికారంలోకి వస్తే ముందుగా న్యాయపరమైన సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఇక ఎన్ఆర్సీ కూడా కేంద్రం తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం దేశంలో శరణార్థుల బెడద చాలా ఎక్కువ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలు కాశ్మీర్తో పాటు దేశంలో అక్కడక్కడ శరణార్థులు వచ్చి తలదాచుకుంటున్నారు వల్ల దేశభద్రతే పెను ప్రమాదంగా మారింది దీనిపై నిఘా సంస్థలు పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నాయి దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్ళు జరిగినా అల్లర్లు జరిగినా అక్కడ రోహింగ్యాల పాత్ర బయటపడుతోంది కొద్ది వారాల క్రితం హల్ద్వానీలో జరిగిన మత ఘర్షణల్లోనూ రోహింగ్యాల పాత్ర ఉంది అందుకే దేశంలోని శరణార్థులందరినీ గుర్తించి వారి దేశాలకు తిప్పిపంపడమో శరణార్థుల క్యాంపుల్లో ఉంచడమో చేయాలి దీనికి ఎన్ఆర్సీ తప్పనిసరి ఇది కూడా బీజేపీ సుదీర్ఘకాలంగా ఇస్తున్న హామీల్లో ఒకటి దీన్ని సైతం వచ్చే టర్మ్లో పూర్తి చేస్తున్నట్లు సమాచారం ఇక దీనికి తోడు సీఏఏ ఇప్పటికే అమల్లోకి వచ్చేసింది ఇదే సమయంలో యూసీసీని కూడా కేంద్రం చట్టం చేసే అవకాశమూ కనిపిస్తోంది తాజాగా అమిత్ షా ఇచ్చిన ఇంటర్వ్యూలో యూసీసీపై కీలక వ్యాఖ్యలు చేశారు ముస్లింలలో ఎవరైనా షరియా చట్టాన్ని కోరుకుంటారా అని ప్రశ్నించారు ఎవరైనా తప్పు చేస్తే శిక్షగా రాళ్లతో కొట్టడాన్ని ముస్లింలు సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు అరబ్ దేశాలు ఇప్పటికే షరియా చట్టాలను వదిలించుకుంటున్నాయని చెప్పారు పంతొమ్మిది వందల ముప్పైలోనే భారత్లోనూ షరియా చట్టాలు ముస్లింలు వదులుకున్నారని ఇప్పుడు అడగడం వెనక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు దీని వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ముస్లింలను హస్తం పార్టీనే రెచ్చగొడుతోందన్నారు ఇప్పటికే ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసింది ఇది ఆ రాష్ట్రంలో అమల్లో ఉంది దీనిపై కాంగ్రెస్ ముస్లిం పార్టీలు విమర్శిస్తూ వస్తున్నా బీజేపీ దీన్ని అమలు చేసుకుంటూ పోతోంది మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేసే అవకాశం ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ బీజేపీ సైద్ధాంతిక అంశాల్లో ఒకటి దీన్ని పార్టీ సుదీర్ఘ కాలం నుంచి తన మేనిఫెస్టోలో ప్రకటిస్తూ వచ్చింది దీనిపై ఇప్పటివరకు సందర్భం వచ్చినప్పుడల్లా చర్చలు జరుపుతూనే ఉంది ప్రతిసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వల్ల మీడియాలో డిబేట్లు జరగడం అక్కడ జరిగే సుదీర్ఘ చర్చల్లో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం చేస్తోంది ఇందులో ప్రస్తుతం విజయం సాధించినట్టే ఉత్తరాఖండ్లో యూసీసీని అమలు చేసినా పెద్దగా వ్యతిరేకత రాకపోవడమే ఇందుకు కారణం దీంతో మరోసారి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఇక చివరిది వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికల విధానం తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి స్వాతంత్రం వచ్చిన మొదట్లో దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగేవి కానీ ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సరళి మారిపోయింది ప్రస్తుతానికి దేశంలో ప్రతి ఆరు నెలలకోసారి ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి దీంతో పాలనాపరమైన అడ్డంకులు వస్తున్నాయి ప్రభుత్వాలు ఏ పథకాలను ప్రవేశపెట్టినా ఎన్నికల కోడ్ అడ్డురావడం రావడం జరుగుతోంది దీనికి తోడు ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమై ఉండడం వల్ల దాదాపు పాలన మూడు నెలల వరకు స్తంభిస్తోంది కొన్ని రాష్ట్రాల్లో లోక్సభతో సమానంగా ఎన్నికలు జరుగుతుండగా ఎక్కువ శాతం రాష్ట్రాలకు అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు విడివిడిగా జరుగుతున్నాయి దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులే కాకుండా ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువ అవుతోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడానికి దాదాపు అరవై వేల కోట్లు ఖర్చు అవుతున్నట్లు అంచనా ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఈ ఖర్చు భారీగా తగ్గుతుంది దీంతోపాటు రాష్ట్రాలకు వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కూడా ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో నిమగ్నం కావాల్సి వస్తోంది దీనివల్ల ఇది పాలనపై ప్రభావం చూపుతోంది ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పాలనపై దృష్టి సారించవచ్చు దీనిపై ఇప్పటికే భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన అభిప్రాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది ఇక మిగిలిందల్లా కేంద్రం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడమే మోదీ అమిత్ షాలు ప్రస్తుతం దీర్ఘ దృష్టితో ఆలోచన చేస్తూ భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి ఇప్పటికే దారి సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే చూచాయిగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో మరోసారి బీజేపీ గనక అధికారంలోకి వస్తే భారీ సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి